అధ్యక్ష ఉపన్యాసాన్ని చేయడానికి అభ్యర్థిస్తూ ఉన్నాను గౌరవనీయ శ్రీ జోగి రమేష్ గారు పెడనకి మన నియోజకవర్గానికి ఈ రోజు పండగ వచ్చింది జగనన్న వచ్చాడు పండగ తెచ్చాడు నిజంగా అన్న ఎప్పుడు వస్తాడా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్న కోసం ఎదురు చూస్తూ అన్న ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అయ్యింది మొట్టమొదటిసారిగా మన పెడన నియోజకవర్గానికి మరీ ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన కృష్ణా జిల్లాకి మొట్టమొదటిసారిగా మన పెడన నియోజకవర్గానికి వచ్చిన అన్నకి మీ తరపున నా తరపున కూడా కృతజ్ఞతాభినందనలు తెలుపుతా ఉన్నాను అన్న ఒక మంచి సందర్భం నేతన్నల పక్షాన నేతన్నలకు తోడుగా నేతన్నలకు బాసటగా బడుగు వర్గాలకు అండగా నేను ఉంటాను అని ఆ రోజు మీరు గంటాపదంగా పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పారు ఆ పాదయాత్రలో మా పెడనకి కూడా వచ్చి చేనేత కార్మికుల సమస్యల్ని చూశారు విన్నారు ఆ రోజు చెప్పారు నేను ఉన్నాను నేను విన్నాను నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాట ముఖ్యమంత్రి అయిన తర్వాత విన వెంటనే మీరు చెప్పినది చెప్పినట్టు నేతనలకు అండగా అది కూడా మీ పుట్టిన రోజు నాడు నేతన్న నేసం కార్యక్రమాన్ని ప్రకటన చేసి ఆ రోజు నేతన్నలకి 24,000 రూపాయలు ప్రతి అక్క చెల్లికి అన్న తమ్ముడికి మగ్గం నేసుకునే ప్రతి కుటుంబానికి కూడా 24,000 రూపాయలు ఇచ్చి నేతన్నల పట్ల మీ హృదయంలో ఎంత పెద్ద స్థానం ఉందో ఆ రోజే మీరు చెప్పకనే చెప్పారు మరలా ఈ రోజు 4వ విడత నేతన్న నేసం విడుదల చేయడానికి ఇక్కడున్న నేతన్నల అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముల సమక్షంలో మీరు కోట్లాది రూపాయలు విడుదల చేయడానికి మా పెడన పట్టణానికి రావటం మాకు గర్వకారణంగా ఉందని చెప్పేసి మరొక్కసారికి అన్నకి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ అన్న మాది పేద నియోజకవర్గం అన్న నిజంగా కృష్ణా జిల్లాలో ఇంత పేద నియోజకవర్గం ఉందా అంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారమ్మా కృష్ణా జిల్లాలో ఉన్నామన్న తీర ప్రాంతంలో ఉన్నాం ఇక్కడి నుంచి చివరి తీర ప్రాంతంకి వెళ్తే చిన్నగోలపాలెం అన్న సుమారుగా 110 కిలోమీటర్లు ఉంటుందన్న ఆ తీర ప్రాంతం ఆ తీర ప్రాంతంలో అన్న ఆ రోజు ఆ మానేయుడు నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెడన వెళ్ళు అని పంపిస్తే అసలు నాకు పెడన ఈ ప్రాంత పొలిమేరలు కూడా తెలియకుండా ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడున్న నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మాటని మన్నించి ఆ రోజు నన్ను గెలిపిస్తే వీళ్ళని మా అన్నదమ్ముల అక్క చెల్లెల రుణం తీసుకోవడం కోసం ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిన్న గోపాలం దీవెన ఎక్కడే ఉన్నారు మన వెనకే ఉన్నారు మన ముత్యాల రాజన్న ముత్యాల రాజన్న అడిగాను ముత్యాల రాజన్న చదువుకుని కూడా ఆ రోజు పడవల్లో వెళ్ళాడు అన్న పంటులో వెళ్ళాడన్న పంటులో వెళ్ళి ముత్యాల రాజు గారు ఒక గొప్ప ఐఏఎస్ అయ్యారన్న ఆ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ఎన్నికల్లో నేను ఓటు అడగడానికి వెళ్తే పంటు మీద వెళ్ళానన్న పంట మీద వెళ్ళి అక్క చెల్లి అన్న తమ్ముడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పంపించారు నాకు ఓటు వేయండి అక్క చెల్లి అంటే ఒకటే మాట అన్నారు అక్క మాకు నేను ఆ రోజు చెప్పా
నేను బ్రిడ్జి కడతానని చాలా మంది చూశారు పోవాలి చాలా మంది నాయకులు వచ్చారు చాలా మంది వెళ్ళిపోయారు చెప్పినోడే గాని ఒక్కరు కూడా కట్టినోడు లేడ అని చెప్పన్నారు ఆ రోజు అసెంబ్లీలో జరుగుతా ఉంటే అన్నా మూడు సార్లు టెండర్ చేశారన్నా ఎవరో రావట్లేదు చిన్నగోలపాలెం బ్రిడ్జికి మీరు హామీ ఇచ్చారన్నా అంటే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున ఆర్ఎన్బీ మంత్రి గల్లా అరుణ కుమార్ గారిని అరుణమ్మా ఇట్రా ఎంత ఎక్సెస్ అయినా పర్లేదు నేను మాట ఇచ్చాను చిలకలపాలెంకి ఒక బ్రిడ్జి కాదు రెండు బ్రిడ్జిలు నిర్మాణం చేయమని చెప్పారన్నా అంటే అన్నా రెండంటే అన్నా కృష్ణా జిల్లాకి ఒకటి కనెక్టివిటీ అన్నా రెండో బ్రిడ్జి పశ్చిమ గోదావరి జిల్లా మన నర్సాపురం మన ప్రసాదరాజ్ అన్న కాన్స్టిట్యూన్సీకి ఇంకొకటికి మొగవూరుకి ఇంకొక కనెక్టివిటీ అన్న ఒక్కొక్కటి 33 కోట్ల రూపాయలన్నా రెండు బ్రిడ్జిలు 66 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ దేవుడు మాకు ప్రసాదించిన వరం అన్న అదేవిధంగా తీర ప్రాంతం అన్న కృత్తివేన మండలం కనీసం పలుగేస్తే ఉప్పు నీరన్న ఆ ప్రాంతానికి ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 14 కోట్ల రూపాయలతో మెగా వాటర్ స్కీమ్ సీతన్నపల్లి దగ్గర నిర్మాణం చేసి ఆ తీర ప్రాంత వాసుల దాహార్తిని తీర్చిన దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు డెల్టా ప్రాంతం అన్న చివరి భూములకి పంట కాలకి నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు పంటలు పండే పరిస్థితి లేదన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కృష్ణా డెల్టా ఆధునీకరణ చేసి చివరి భూముల వరకు కూడా పంట కాలంలో నీళ్లు పారించిన మహనీయుడు అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న ఆ మహనీయుడు పుణ్యంతో అన్న మా రైతన్నలు రెండు పంటలు పండించుకుంటా ఉన్నారన్న ఆ తర్వాత వచ్చిన ఆయన వచ్చాడన్న 9 సంవత్సరాల పాటు ఎడారి ఎండిపోయామన్నా రెండు పంటలు కాదన్నా ఒక్క పంటకి కూడా దిక్కు లేదన్నా ఈ పరిస్థితుల్లో మీరు వచ్చారన్నా మళ్ళా రెండు పంటలకు ఇచ్చిన అపర భగీరథుడి కుమారుడు మీరు రెండు పంటలకి నిలిచే కార్యక్రమం చేస్తా ఉన్నారు మీకు చేతులు ఎత్తి నమస్కారం తెలుపుకుంటూ అన్నా పేద నియోజకవర్గం మంచి నీళ్లు లేవు సరైన వసతులు లేవు తప్పనిసరిగా ఆ రోజు ఆ మహానుభావుడు మా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేని చేశాడన్న ఈరోజు తండ్రి ఎమ్మెల్యేని చేస్తే తనయుడు నన్ను మంత్రిని చేసిన ఒక మీకు ఏమిచ్చినా కానీ రుణం తీసుకోలేనన్నా మీ వాడిగా ఎప్పుడూ కూడా మీ సైనికుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పక్షాన జగనన్న జెండా పట్టుకొని కొన ఊపిరి ఉన్నంత వరకు మేమంటే నడుస్తానని చెప్పేసి మా మీకు మేమంటే ఉంటానని చెప్పి చెప్తూ అన్నా ఈరోజు మీరు చేస్తున్న ఇక్కడ ఉన్నంతన్నా చేనేత కార్మికులన్నా మత్స్యకార సోదరులన్నా జీత కార్మికులన్నా అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన ముదిరాజనులు ఉన్నారన్నా అదేవిధంగా నా అన్నలు తమ్ముళ్ళు మన అన్నందరినీ కూడా ప్రేమించే కాపు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారన్నా ఈరోజు గడప గడప వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారన్నా ఆ రోజు 2019లో జగనన్న అమ్మఒడి ఇస్తానన్నాడు చేయూతి ఇస్తానన్నాడు ఆసరా ఇస్తానన్నాడు రైతు భరోసా ఇస్తా అన్నాడు కాపు నేస్తం ఇస్తానన్నాడు ఆ రోజు జగనన్న మాటలను మేము నమ్మరా ఈరోజు మేము చెప్తా ఉన్నాం జగనన్న ఏ విధంగా అయితే పొలం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా మాకు బటన్ నొక్కితే మా అక్క చెల్లెలు అన్న తమ్ముల్లో ఖాతాలు డబ్బులు వస్తామన్నాయో మేము కూడా అన్నం పెట్టిన వాడిని మర్చిపోం జగనన్నని మర్చిపోం పొలం చూడం మతం చూడం పార్టీ చూడం జగనన్న వెంట నడుస్తామని చెప్పేసి ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చెప్తా ఉంటేనన్నా సంతోషం అనిపిస్తా ఉంది ఒక కురోడనా నేను 2019 ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ఒక పార్టీ జెండా పట్టుకున్నాడు అక్కడ లీడర్గా ఉన్నాడు మొన్న వెళ్ళినప్పుడు నాతో పాటు తిరిగాడు తమ్ముడు అంతకుముందు నాకు వ్యతిరేకంగా పనిచేశావు జగనన్నకి వ్యతిరేకంగా పనిచేశావు
ఈరోజు నా వెంట తిరుగుతున్నావండి తమ్ముడంటే ఒకటే మాట చెప్పాడు పొలం కూడి పెడతన్నా మనసున్న వాడే కడుపు నిన్న అన్నం పెడతాడు మా అమ్మకి కాపు నేస వస్తుంది నా భార్యకి అమ్మవడు వస్తుంది నాకు ఏల సాలం ఇచ్చాడో ఇల్లు కట్టుకుంటా ఉన్నాను ఇంతకన్నా ఎవరు ఇస్తారన్నా కులాలు కూడి పెట్టవన్నా జగనండి గుండెల నిండా ప్రేమని పంచుతారని చెప్పేసి ఆ యువకుడు చెప్తే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయన్నా నిజంగా ఈరోజు పార్టీలు లేవన్నా కులాలు లేవన్నా మతాలు లేవన్నా ఈరోజు ఇంతమంది జగనన్నను చూడాలి జగనన్న చెప్పే మాట వినాలి జగనన్న మాకు అన్ని ఇస్తా ఉన్నాడు జగనన్న కోసం మేము ఎందాకైనా ఉంటాం అని చెప్పేసి ఈరోజు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి జగనన్నకి స్వాగతం చెప్తా ఉంటే నిజమన్నా మాకు ఆనందంగా ఉంది ఇంతకు ముందు ఉన్న పార్టీలన్నా బలహీన వర్గాలు బీసీల్ని జీత కార్మికులకు ఏమి ఇచ్చేవాళ్ళన్నా కత్తి కొండ మూకుడు యాదవులకు ఏమి ఇచ్చేవాళ్ళన్నా గొర్రెలు కాసుకోరా అని చెప్పేవాళ్ళన్నా రజకులకు ఏమి ఇచ్చేవాళ్ళన్నా ఇస్త్రీ పెట్టెలు ఇచ్చేవాళ్ళన్నా ఇట్లా కొండలు కాసుకో కొండలు ఇటువంటి చేనేత కార్మికులకి చిన్న చిన్న పరికరాలు ఇచ్చి ఇదేదో పేద బీసీల పార్టీ బీసీలంతా మాకు ఓటేయాలని చెప్తా ఆ చంద్రబాబు నాయుడు చెప్తాడనా ఈరోజు పేపర్లో రాస్తా ఉన్నారన్నా బీసీలకంట లోన్ లేకొట్టాడంట ఎస్సీలకంట లోన్ లేకొట్టాడంట ఎస్సీలకంట లోన్ లేకొట్టారంట మైనార్టీలకంట లోన్ లేకొట్టారంట లోన్ కాదు ప్రతి ఇంటికి కూడా లైఫ్ ఇస్తా ఉన్నాడు మన జగనన్న లైఫ్ లోన్ కాదురా దౌర్భాగ్యులారా లైఫ్ ఇస్తున్నాడురా లైఫ్ ఏమనుకుంటారా మీరు లోన్ ఇస్తే ఎవరికి ఇస్తారు ఊళ్ళో ఒకరికి ఇస్తారు జగనన్న ఇస్తున్నాడు లైఫ్ ఇస్తున్నాడు చేనేత కార్మికులకి అండగా నేతన్న నేతను ఇస్తా ఉన్నాడు మత్స్యకారులకు అండగా మత్స్యకార భరోసా ఇస్తా ఉన్నాడు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు ఆయనకి ఎందుకు మన పిల్లల్ని చదివించాలని ఆయనకి ఎందుకు మన పేద పిల్లలకి ఏ స్కూల్లో చదువుకుంటే మనకి ఎందుకనా మన బడుల్ని ఎందుకు బాగు చేయించాలి మన పిల్లలు మనల్ని మన పిల్లలు చదువుకుంటే అమ్మఒడి ఎందుకు చేయాలి మన పిల్లలకి విద్యా కానుక కిట్టు పుస్తకాలు ఇచ్చి బ్యాగ్ ఇచ్చి మూడు దాదాపు బట్టలు ఇచ్చి షూ ఇచ్చి మధ్యాహ్నం జగనన్న గోరుముద్ర ఎందుకు పెట్టాలమ్మా ఏమ్మా మనం పెడతామా అమ్మగా మనం పెడతామా సోమవారం పెట్టింది మంగళవారం ఉండదు మంగళవారం పెట్టింది బుధవారం ఉండదు బుధవారం పెట్టింది గురువారం ఉండదు శుక్రవారం శనివారం ఎంత ఆహ్లాదంగా పెడతా ఉన్నాడు ఇటువంటి మనసున్న మనిషి గుడికి వెళ్తాం దేవుడి దగ్గరికి వెళ్తాం దేవుడికి దండం పెట్టుకుంటాం దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ అక్కడ హుండీలో దేవుడి కోసం డబ్బులు వేస్తామే ఈ మహనీయుడు ఏం చేస్తా ఉన్నాడు ఈ మహానుభావుడు ఏం చేస్తా ఉన్నాడు మనమేం అడగట్లేదే మనమేం ఇమ్మనలేదే అమ్మఒడి చేయూత ఆసరా రైతు భరోసా నేతన నేస్తం మత్స్యకార భరోసా ఎందుకు ఇస్తా ఉన్నాడు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు బలహీనుల పక్షాన బలమైన మన జగనన్న ఉన్నాడని చెప్పి మర్చిపోవద్దని చెప్తా ఉన్నా నా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి ఆలోచన చేసుకోండి పేదవాళ్ళ పక్షాన అన్నున్నాడు ఆలోచన చేసుకోండి దయచేసి ఈరోజు మన నియోజకవర్గం పేద నియోజకవర్గం అన్నా తీర ప్రాంతం మంచినీళ్ళు లేవు పుత్తివెన్ను బంటుమల్లి మండలాలకి అన్నయ్య మంచినీళ్ళే ఉన్నా ప్లీజ్ అని అన్న దయచేసి మంచినీళ్ళు అన్న చేనేత అన్నలు ఉన్నారన్న మత్స్యకారులు అన్న ఉన్నారన్న అందరు ప్లీజ్ అన్న అన్న అదేవిధంగా పెడన్నా మీరు చూశారు చాలా పెద్ద ఊరు డ్రైనేజ్ లేదు అన్న ఇవన్నీ కూడా మీరు గూడూరు మండలానికి బంటుమల్లి మండలానికి ఆ మండల హెడ్ క్వార్టర్స్ అన్న ఆ రెండు కూడా ఎన్ఆర్ఈజీఎస్లో శంకుస్థాపన చేస్తున్నామన్నా తప్పనిసరిగా ఆ రెండు మండలాలకు కూడా హెడ్ క్వార్టర్లో
రైల్వే స్థానం శంకుస్థాపన మీరు శాంక్షన్ ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా అన్న ప్లీజ్ అన్న. అదేవిధంగా ఐదు మండలాలు ఉన్నాయన్న, నాలుగు మండలాలు ఉన్నాయన్న, టౌన్ ఉందన్న, కొంచెం రోడ్లకి సంబంధించి డ్రైనేజీకి సంబంధించి మీరు తప్పనిసరిగా పేదలైన మా పట్ల కరుణ దయ మీరు చూపించాలని ఇక్కడున్న పేడన నియోజకవర్గ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముడు అవ్వతాతలు అందరి పక్షాన సమన్వయంగా పేడన పట్టణానికి వచ్చేసి మీరు ఈరోజు మాకు పండుగని తెచ్చారు, పండుగ వాతావరణం కల్పించారు. అటువంటి మీకు ఏమిచ్చినా కానీ మా రుణం మీరు రుణం తీసుకోలేమని చెప్పేసి మరొక్కసారి నా నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు అన్న జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. ఈరోజు మంత్రివర్గంలో మీ పక్కన నన్ను కూర్చునే అవకాశం ఒక బలహీన వర్గాల వ్యక్తిగా, ఒక గౌడ కులానికి సంబంధించిన వ్యక్తిగా కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి ఈరోజు మీరు కల్పించినందుకు మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.